హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి సంక్రాంతికి ఇలా కొత్తగా చేసుకోండి స్నాక్స్ ఐటెం చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఎంత తిన్నా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు అండ్ ఇలా హెల్తీగా చేస్తున్నాను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను రెండు పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ బేసన్ పిండి తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసుకోండి కొద్దిగా వాము వేసాను అండ్ దీంట్లో రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి ఐదు గంటల ముందే నానబెట్టిన సగ్గు సగ్గుబియ్యం వేస్తున్నాను ఐదు గంటల ముందే పెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నాను నేనైతే కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువగా వేసుకోండి సాబుదాన అండ్ పెసరపప్పు ఇక్కడ కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ చూడండి గోధుమ పిండి తీసుకున్నాను అరకప్పు కంటే ఎక్కువగా గోధుమ పిండి తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నా కరివేపాకు వేస్తున్నాను అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేసుకోండి కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగానే వేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా వస్తాయి సో ఇలా మొత్తం పిండిని ముందుగా ఇలా మొత్తం చేత్తో నలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం డో అనేది చాలా గట్టిగా రెడీ చేయాలి సో మీ చేతిలో ఎంత బలం ఉందో అంత బలంతో గట్టిగా పిండి అనేది పిసుకోండి అయితే డోర్ రెడీ చేసుకోవాలి నేనైతే చాలా గట్టిగా డోర్ రెడీ చేశాను అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే రెస్ట్ ఇస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా చపాతి లాగా చేసి అండ్ దీంట్లో దీన్ని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోండి అండ్ ఇంకో మాట ఏంటంటే నేను కప్పు నా దగ్గర లేదు కాబట్టి నేను ఒక చిన్న కటోరీతో వేసుకున్నాను మేజర్మెంటు అండ్ మేజర్మెంట్ ఇంత అంతా అని ఏముండదండి కొద్దిగా మీకు ఇష్టమైన పిండి ఎక్కువ తక్కువ వేసుకుంటే ఏమీ కాదు చూడండి ఇలా మిగిలిపోయిన పిండిలో ఇంకొంచెం పిండి తీసుకొని మళ్ళీ అదే సేమ్ అలా చపాతీ చేసి మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోండి కత్తితో అయితే రాదు కాబట్టి నేనైతే పిజ్జా కట్టర్ ఉంటుంది కదా చాలా ఈజీగా వస్తుంది చూడండి ఎంత ఈజీగా వస్తుందో పిజ్జా కట్టర్తోనే కట్ చేసుకున్నాను పిల్లలు ఇలా షేప్స్ ఉంటే చాలా ఈజీగా తినేస్తారు అండ్ ఇష్టంగా తినేస్తారు చాలా హెల్దీగా చేశానండి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అంటే స్నాక్స్ లాగా ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఒక్క నెల వరకు ఉంటాయి టీ టైంలో కూడా ఈజీగా తినవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈసారి సంక్రాంతికి ఇలా చెక్కలు చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటే ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్